అన్నా నిజంగా లడ్డూ కల్తీ చేశారంటావన్నా? తమ్ముడు, సమాజం మొత్తం కల్తీనే కదరా, దీనికెందుకు అంత ఆశ్చర్యం? అలాని కాదన్నా, అంత గొప్ప దేవుడు, నిత్యం భక్తుల రద్దీ, అలాంటి గొప్ప దేవాలయంలో ఇలా కల్తీ ఏంటన్నా? ఇలా దిగజారే ప్రభుత్వాలు ఉన్నాయా? తమ్ముడు, అక్కడ గుర్తుపెట్టుకో, ఎక్కడైతే ఎక్కువ ఆదాయం, జనాల రద్దీ, ఎక్కడ ఫేమస్సో అక్కడే కల్తీ చేయాలని బుద్ధి పుడుతుంది మనుషులు. ఒక్క టెంపుల్స్ అనే కాదు, ఎనీ ప్లేస్, ఎనీ బిజినెస్, ఎనీథింగ్, బికాజ్ ఆల్ ఆఫ్ ఫర్ మనీ. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగిందంటావా? ఇక్కడ అనేది నేను కాదు, ప్రభుత్వమే తెలుసాను, మనకు తెలియదు కదా. నేనైతే కల్తీ జరిగినా జరగకపోయినా జరగలేదని అంట, ఎందుకంటే దైవ ప్రసాదాన్ని కల్తీ అని మాట్లాడడమే తప్పు, అట్లా అనకూడదు కూడా. ఒకవేళ జరిగినా మన రాజకీయ వ్యవస్థ గురించి తెలిసిందే కదన్నా. తమ్ముడు, ఆ స్వామివారిని దర్శించి జుట్టిష్టం అనిచ్చి కోరికలు తీరుస్తాడన్నా, మీ ఇంతమంది వచ్చి తన ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చి అందరికి మంచి జరగాలని పది మందికి పంచే మనం తినే ప్రసాదంలోనే కల్తీ జరిగిందంటే అన్యాయం జరిగిన మనకెందుకులని అనుకోవడానికి ఆయన మనలా మంచి కాదు కదా. తప్పొప్పులను లెక్కిస్తాడు, తాట తీస్తాడు. ఒక్క పూట గాలి ఎక్కువైనా, నీరు ఎక్కువైనా, ఎండ ఎక్కువైనా, వాన ఎక్కువైనా తట్టుకోలేం. కానీ వాటిని సృష్టించిన దైవంతోనే ఆటలంటే ఏం చేస్తాడో నేను చెప్పను. అన్నయ్య చెప్తాడు.